వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. సూపర్ స్టార్ రజనీకాంత్ 70 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా చాలా ఎనర్జెటిక్గా సినిమాలు చేస్తూ వరుసగా ఆయన సినిమాలు చేస్తున్నారు. అయితే రాజకీయాలకు కూడా ఆయన స్వస్తి చెప్పి ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. అయితే శివ దర్శకత్వంలో అన్నాతయ్య అనే సినిమాను కూడా ఆయన చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గత ఈరోజు మనం చూసినట్లయితే ట్రెండింగ్ విషయంలో, ట్రెండింగ్ న్యూస్లో కావచ్చు, అలాగే కొన్ని సోషల్ మాధ్యమాల్లో అలాగే న్యూస్ ఛానల్స్లో కూడా రజనీకాంత్ గారికి ఆరోగ్యం బాగలేదని కూడా వార్తలు వచ్చాయి. అయితే దీనిపైన తన సన్నిహితులు కొంతమంది చెప్పుకొచ్చారు. అయితే రజనీకాంత్ ఎప్పుడు కూడా ఆయన జనరల్ చెకప్ కోసం అమెరికా వెళ్తూ ఉంటాడు, కానీ ఇప్పుడు ఆయన సినిమాలు చేస్తున్నప్పుడు ఆయన ఆరోగ్య విషయంలో కూడా ఎప్పుడూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అయితే సినిమా షూటింగ్ కూడా జరిగేటప్పుడు తన దగ్గరలోనే వైద్యులు ఉండడం చాలామంది అభిమానులు కూడా కలవరం పెడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది మనకి రజనీకాంత్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వచ్చినటువంటి ఆయనకి అనారోగ్యం అంటూ వచ్చినటువంటి వార్త పైన కూడా మనం చూసినట్లయితే అవన్నీ అవాస్తవాలు అనేసి, ఆయన రజనీకాంత్ అమెరికా వెళ్ళడానికి తన ఆరోగ్యం చెక్ చేసుకోవడం కోసం రజనీకాంత్ అమెరికా వెళ్ళడానికి కేంద్రంకి ఒక లేఖ రాసి అనుమతి కోసం ఒక లేఖ రాశారు. ఆ లేఖకు స్పందించిన కేంద్రం ఆయనకి అనుమతి ఇవ్వడం జరిగింది. దీంతో ఆయన అమెరికాలో తన ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవడం కోసం అనుమతి రావడంతో ఒక ప్రత్యేక విమానంలో ఆయన అమెరికాకు బయలుదేరడం జరిగింది. ఆ విమానంలో 14 మంది సభ్యులతో అమెరికా వెళ్తున్నారు. అదే కాకుండా ధనుష్ అలాగే రజనీకాంత్ కుమార్తె ఇద్దరు కూడా అక్కడ ఒక హాలీవుడ్ సినిమా కోసం వాళ్ళు అమెరికాలోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ కలుసుకోనున్నారు. ఏది ఏమైనా కానీ రజనీకాంత్ అభిమానుల్లో చాలా కలవరం అయితే ఉంది. ఎందుకంటే ఆయన ఆరోగ్యం పైన ఎప్పటికప్పుడు చాలామంది అభిమానులు అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి ఆయన రెగ్యులర్గా ఎప్పుడు కూడా ఆ రెగ్యులర్ చెకప్ కోసం అమెరికా వెళ్తూ ఉంటారు. అక్కడ డాక్టర్లు బాగా ఆయన్ని ఆరోగ్యం పైన కొన్ని తగిన జాగ్రత్తలు తీసుకొని ఒక వారం రోజులు అక్కడ స్పెండ్ చేసి ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని తిరిగి మళ్ళీ ఇండియాకు వస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో వచ్చినటువంటి ఆయనకి అస్వస్థత అంటూ వచ్చినటువంటి వార్త పైన కూడా చాలామంది అభిమానులు అయితే కంగారు పడుతున్నారు. అయితే ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు కూడా జనరల్ చెకప్ కోసం అమెరికా వెళ్తూ ఉంటారు. ఆయన ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారని కూడా చెప్పడం జరిగింది తనకి. అలాగే సన్నిహితుల నుండి ఈ వార్త అయితే వచ్చింది. అంతేగాని ఆయనకి ఎటువంటి అస్వస్థత కూడా లేదనేసి కూడా ఆయన సన్నిహితులు చెప్పారు. ఆయన జనరల్ చెకప్ కోసమే అమెరికా వెళ్ళారు, కానీ ప్రత్యేక విమానంలో వెళ్లాల్సినంత అవసరం ఏముందనేసి కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన కేంద్రం నుండి అనుమతి తీసుకొని ప్రత్యేక విమానంలో అమెరికా వెళ్లాల్సి వచ్చింది అంటే కూడా చాలామంది అభిమానులు ఆయనకి నిజంగా అనారోగ్యంతో బాధపడుతున్నందువలనే ఇప్పుడు హడావిడిగా అమెరికా వెళ్తున్నారనేసి కూడా చాలామంది అభిమానులు అయితే కంగారు పడుతున్నారు. ఇలాంటి వారికి అయితే కూడా ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఎంత వయసు వచ్చినప్పటికి కూడా ఆయన చాలా అలా మనకు అసలే కనబడనే కనబడరు. 70 సంవత్సరాల వయసు వచ్చినప్పటికి కూడా ఆయన 70 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిగా కూడా ఎక్కడ మనకు కనబడరు. ఆయన మంచితనం, ఆయన ఏ విషయంలో అయినా సరే చాలామందికి ఆయన ఆదర్శంగా నిలుస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఆరోగ్యంగా మళ్ళీ మనకు జనరల్ చెకప్ చేసుకొని ఆరోగ్యంగా తిరిగి ఇండియాకి వస్తారని మనం కోరుకుందాం, రావాలని కూడా కోరుకుందాం. అలాగే రజనీ అభిమానులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఇది రజనీకాంత్కు సంబంధించినటువంటి వార్త పైన కొంత క్లారిటీ అయితే రావడం జరిగింది. ఆయన ఓన్లీ జనరల్ చెకప్ కోసం మాత్రమే అమెరికాకు వెళ్ళవలసింది వచ్చిందనేసి న్యూసు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని చాలామంది రజనీకాంత్ అభిమానులు ఎవరైతే ఉంటారో, అలాగే ఆయన అభిమానులు, ప్రత్యేకించి అభిమానులను కాదు, ఆయన్ని ఎవరైతే అభిమానిస్తున్నారో అలాంటి వారందరూ కూడా కంగారు పడకుండా ఉండడం కోసం, ఆయన జనరల్ చెకప్ కోసం మాత్రం వెళ్ళారని తెలియడం కోసం ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.